సమయంలో మాస్టర్ జీ గారి మీద ఉన్న అభిమానంతో మీరందరు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. టైం ఈజ్ మనీ అంటారు కదండి సార్, మీరు అందరు వచ్చినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్, బీయింగ్ అ హాలిడే, యువర్ ఏబుల్ టు మేక్ సమ్ టైమ్ ఫర్ దిస్ అకేషన్. వీ హార్ట్లీ వెల్కమ్ యూ సార్. ఇది రిపోర్ట్ అనను, నేను జనరల్ సమ్మరీ చెప్తాను. మాస్టర్ జీ గారి గురించి మీకు అందరికి తెలిసిన విషయమే, 1977లో విశ్వజనా కళా మండలి అనే ఒక సంస్థను ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు అంటే బడుగు బలహీన వర్గాల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా మన జీవితాలు ఇదే అనుకొని అలాగే బతుకుతున్న తరుణంలో తను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ, విచ్ ఈజ్ అగేన్స్ట్, ఏదైనా మాట్లాడితే గవర్నమెంట్ అగేన్స్ట్గా ఉన్న పరిస్థితి ఉన్నా కూడా తన ఉద్యోగాన్ని చేస్తూ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో చాలామంది, చంద్రగారు రీజన్ చూస్తున్నాను చాలా రోజుల తర్వాత, చాలామంది 1977 నుంచి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. డిఫరెంట్ ప్లేసెస్లో త్రూ అవుట్ ద కంట్రీ, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కంట్రీస్లో వెళ్ళి మనపై జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఎకనామికల్ డిఫరెన్సెస్ కానీ తన పాట ద్వారా ప్రజలకి చేరదేయడానికి ట్రై చేశారు. చాలా చాలా చోట్ల సక్సెస్ అయ్యారు, చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. అయినా కూడా తన పని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో మాస్టర్ జీ ఫౌండేషన్ అనేది 2004లో అప్పటిదాకా చేసింది పాటల ద్వారా జనాల్లో చైతన్యం తీసుకోవాలని ట్రై చేస్తారు. 2004లో మేము ఏమనుకున్నామంటే ఫోకస్గా ఏదైనా చేయాలి అని చెప్పి మాస్టర్ జీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రమీల గారు, మాస్టర్ జీ గారు తదితరులు దీన్ని మొదలుపెట్టారు. స్టార్ట్ అయిన కొన్ని ఇయర్స్లోనే చాలా ఫాస్ట్గా వీఆర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ముఖ్యంగా ప్రమీల గారు రంగారెడ్డి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ ఒక 700 గ్రూప్స్ని తను క్రియేట్ చేయగలిగారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఆ 700 గ్రూప్స్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు గ్రూప్గా మారి కొన్ని డబ్బులు పోగేసుకొని దాని నుంచి లోన్ తీసుకొని దేవర్ ఏబుల్ టు బిల్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ 700 గ్రూప్స్లో పనిచేసినప్పుడు వీళ్ళకు మాస్టర్ జీ ఫౌండేషన్ కోర్ టీంకి అర్థమైంది ఏంటంటే 700 మంది వస్తున్నారు, పాల్గొంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే చదువు అనేది కొద్దిగా తక్కువ ఉన్నది, సిటీలో ఉన్నా కూడా చదువు అనేది తక్కువ ఉన్నది. సో వాళ్ళ కోసం ఏం చేశారంటే ఈవినింగ్ స్కూల్స్ ద్వారా ఒక 400 to 500 విమెన్ స్త్రీలను వాళ్ళు ఈవినింగ్ టైంలో బేసిక్ ఎడ్యుకేషన్ అండి, అంటే బస్ నెంబర్ చూడడం, నంబర్స్ రాయడం, సైన్ పెట్టడం ఇలాంటివి. ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చాక కొన్ని విషయాలు తొందరగా మనం గ్రాస్ప్ చేయలేము కాబట్టి మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాము, సింపుల్ బేసిక్ థింగ్స్ అర్థం చేసుకునేటట్టు. సో దాని ద్వారా ఏమైందంటే వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసుకోగలిగారు, వాళ్ళకు వాళ్ళు పేపర్ చదవగలిగారు, చాలా థింగ్స్ చేంజ్ అయ్యారు దాని తర్వాత. అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండి, క్యాండిల్ మేకింగ్ యూనిట్స్, దాని తర్వాత వాషింగ్ పౌడర్, సర్ఫ్, ఫినాయిల్, జంటు బామ్ ఇలాంటివి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో తయారు చేసి బయట అమ్మే స్కోప్ నేను క్రియేట్ చేయగలిగాము. వీళ్ళు ఇప్పుడు ఇంట్లో తయారు చేసి బయటకు వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, చిన్న షాప్లో కానీ పెట్టి అమ్ముకునే అవకాశం ఉందన్నమాట. సో అలా ఒక 100 to 200 గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ వర్క్ కూడా చేయగలిగాము. ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజీలో, అంటే మనకు ఏదైనా విషయం మనం తక్కిన ఫోన్లో చూసుకోవచ్చు. టైలరింగ్ మాది ఇంకా ఫోకస్ ఎందుకు మేము పెట్టామంటే, టైలరింగ్ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. టైలరింగ్ ఏంటంటే రెడీమేడ్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ వచ్చినా కూడా టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో నుంచి కూడా చాలా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చూసాము. సో టైలరింగ్ స్టిల్ మేము ఒక 60 మంది మహిళలకు కుట్టు నేర్పించి దాని తర్వాత వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇప్పించాము. ఇప్పటి
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఆ కార్యక్రమానికి వచ్చి దాన్ని వారిని అందజేయడం జరిగింది. అదేవిధంగా సో మెయిన్ ఫోకస్ మాది ఏముండే విమెన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండి. కాకపోతే మేము చిన్నపిల్లలు బాల కార్మికుల ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఒక 9 to 13 ఇయర్స్ ఏజ్ పిల్లలు వాళ్ళు షాప్స్లో కానీ లేకపోతే ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి హాస్టల్స్లో జాయిన్ చేయించి ఒక 40 to 45 మెంబర్స్కి మేము ఎన్లైటన్ చేయగలిగామండి. సో ఈ ముందు ఇంకొక నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మా మేము అనుకున్నది ఏంటంటే విమెన్ అండ్ హెల్త్ అగైన్ మళ్ళీ ఒకసారి దాని మీదే కంప్లీట్గా ఫోకస్ చేస్తూ మా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మాస్టర్జీ గారు సభాధ్యక్షులు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. దయచేసి మన బొకేలు శాల్వాలు రెడీగా పెట్టండి. దయచేసి సార్ కొంచెం నా కోసం టైం స్పెండ్ చేయాలా? ఈ కార్యక్రమం ఏంటంటే మీరందరూ కూడా అందరూ వెళ్ళవలసిన వాళ్ళే అయితే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం తర్వాత చిన్న పుస్తక పరిచయం అయిన తర్వాత ఆ విరాహస్థాయిని మాట్లాడతారు. ఆ తర్వాత ఇదైతే ముందు బుక్స్ది పుస్తకాన్ని పెద్దలు గౌరవనీయులు అసలు భారతీయుల పాటల పుస్తకాన్ని ప్రతిని వారి సౌజన్యమూర్తైనటువంటి నల్లా సూర్యప్రకాష్ గారికి అందజేయవలసింది కోరుతున్నాను సార్. నల్లా సూర్యప్రకాష్ గారికి అందజేయండి సార్. ఒకసారి చూపించండి అందరికి. అందరు పట్టుకుంటారు ఆ తర్వాత అందరికి ఇవ్వండి సార్. ఒక్కోటి అందరికి ఇవ్వండి. కిందికి పెట్టండి మాస్టర్ జీ గారు పక్కన. ఓకే రైట్. సార్ కవి విమర్శకుడు కె సురేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పుట్టి తన బాల్య విద్యాభ్యాసం ముగించుకొని భారతీయ సేనలో కమిషన్డ్ ఆఫీసర్గా భర్తీ అయ్యారు. ఆ తర్వాత సెంటర్లో ఆయన లెఫ్టినెంట్ క్యాప్టెన్ మేజర్ లెఫ్టినెంట్ కర్నల్ కర్నల్ బ్రిగేడియర్ మేజర్ జనరల్ అండ్ ఫైనల్లీ హీ రీచ్ ది లెఫ్టినెంట్ జనరల్స్ ర్యాంక్. హీ ఈజ్ ద టాప్ మోస్ట్ సీనియర్ కర్నల్ కమాండెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. వారు ఏబిఎస్ఎం అండ్ పివిఎస్ఎం అనబడేటువంటి అతి విశిష్ట సేవా మెడల్ మరియు పరమ విశిష్ట సేవా మెడల్తో భారత రాష్ట్రపతి చేత సత్కరించబడిన ఏకైక తొలి భారతీయుడిగా ఆయన ఉన్నారు. వారు నిగర్వి. ఏనాడు ఎవరిని చిన్నపిల్లవాడు వారి ఇంటి ముందుకు వెళ్ళినా కానీ ప్రేమగా పలకరించి అందరూ చప్పట్లతో వారిని సత్కరిద్దాం. దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారక మారిన భృగుడు కూడా మానవుడే. సృష్టి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. డాక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్ఎస్ రావు గారు, మీరు మన అందరి హృదయాల్లో ప్రేమను చూరగొన్న ఏకైక భారతీయ సిపాయిగా నాయక్గా హవల్దార్గా లెఫ్టినెంట్గా క్యాప్టెన్గా మేజర్గా
మరియు లెఫ్టినెంట్ కర్నల్ గా ఆ తర్వాత పిహెచ్డి చేసి డాక్టరేట్ పొంది వచ్చినటువంటి భారతీయ మా విరాణ గారి గురించి ఒక్క మాట అండి. ఒక్క నిమిషం. వారు మా తాత ముత్తాత ఊరు ముద్దుబిడ్డ. మా యొక్క చిన్నప్పటి నుంచి నా కార్యక్రమాలు ఏమన్నా కూడా మంచి కవరేజ్ ఇచ్చి గొప్పగా ఎంకరేజ్ చేసినటువంటి వీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కే పెద్ద 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 వాళ్ళని గడగడలాడించేటువంటి యొక్క రిపోర్టర్గా ఎదిగారు. మాకు ఎంతో ఆనందదాయకం. ధన్యవాదాలు. నేను ఇప్పుడు వాడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, నా అభిమాన ప్రజా రచయిత, గాయకులు, వాగ్గేయకారులు, అంతకు మించి దళితోద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించినటువంటి మహనీయులు మాస్టర్జీ గారికి 73వ జన్మదిన, అట్లాగే మాస్టర్జీ ఫౌండేషన్కి 20 ఏళ్ళ పూర్తయిన సందర్భంలో కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిజంగా వారి అబ్బాయి చెప్పినట్టు ఇవాళ లోకమంతా గణపతి పుట్టినరోజు సంబరాల్లో మునిగిపోతే మాస్టర్జీ సంబరాల్లో వారి శ్రేయోభిలాషులు అభిమానులతో ఇక్కడ మునిగి ఉన్నారు అంటే తప్ప. ఇవాళ చాలా కష్టం. ఇక నా విషయానికి వస్తే రేపు ఇదే వేదికలో ఇదే రవీంద్ర భారతిలో కింది హాల్లో రేపు ముఖ్యమంత్రి గారితో ఒక సభ కూడా నేను ఏర్పాటు చేశాను. ఇవాళ నాకు అత్యవసరమైన దాని ఏర్పాటు రివ్యూ చేయాల్సినటువంటి సమావేశం ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ మాస్టర్జీ జన్మదిన వేడుకలు ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళకి విషయం చెప్పాలని చెప్పి రావడం జరిగిందని కూడా నేను విషయాన్ని దృష్టి చేస్తున్నాను. ఇక మాస్టర్జీ ఆయనకు అప్పుడే 73 ఏళ్ళు నిండాయని చెప్తే నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆయన్ని 42 ఏళ్ల వయస్సులో ఎగిరి దుంకే ఒక కళాకారుడిగా నా కళ్ళతో చూసిన ఒక జర్నలిస్టుగా ఆయన వయసు ఒక 42 ఏళ్ళు సరిగ్గా గజ్వేల్ వేదికగా వారి పోరాటాన్ని అక్కడ మొదలుపెట్టారు వారు. ఒక మా ఇంతకుముందు మా మిత్రులు ఆత్మీయులు కోయి గారు చెప్పినట్టు వారు ఒక గాయకులుగాను వాగ్గేయకారులుగాను రచయితలుగాను పరిమితం కాదు. ఆదివాసి సిద్ధాంతాన్ని అసలు వారి వేషాధారణతో ప్రజల్ని అక్కడున్న ముఖ్యంగా దళిత బిడ్డల్ని ఎంతటి చైతన్యం తీసుకొచ్చారో నిజంగా ఆ రోజుల్లో దళితోద్యమానికి వారు చేసినటువంటి కృషి వారి యొక్క పోరాటాలు అసలు గజ్వేల్ చరిత్రలో ఒక లిఖించబడ్డాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అప్పటికి ఉన్నాయి అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, దళితవాదం నడుస్తుంది గ్రామాల్లో, కానీ వాళ్ళందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి మూలవాసి సిద్ధాంతంతో నిజంగా వారు చేసిన వారు చేసినటువంటి పోరాటాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిగా ఉన్నాయి. ఎందుకు నా పోరాటాలు వారు చేసినటువంటి ప్రదర్శనలు నేను ఒక జర్నలిస్ట్గా భాగస్వామ్య ఉన్నా అంటే మాస్టర్జీకి నా మాస్టర్జీ గారికి నాతో వారితో నాకు ఉన్నటువంటి బంధం ఇవాళది కాదు. దాదాపు 32 ఏళ్ల బంధం అనుబంధం మాస్టర్జీ గారితో నాకుంది. వారు ఆ మధ్యకాలంలో ఇక్కడ రవీంద్ర భారతిలోని కింది హాల్లో ఒక తన పాటల్ని అంకితం చేసి ఒక పెద్ద సభ పెట్టారు. రోజంతా జరిగింది. ఆ సభకు ముందు మా బషీర్బాగ్ ఆఫీస్కు నా కార్యాలయానికి వచ్చి వారు అక్కడ ప్రియార్సలు చేసుకుంటా మాకు ఏర్పాటు చేయమంటే సార్ నా వంతు సహకారంగా మా ఒక ఐదు చిన్న హాల్లో వారికి అక్కడ వచ్చే కళాకారులకి ఏర్పాటు చేసినాం. వారు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను కొన్ని పాటల్ని నేను అంకితం చేయాలనుకుంటున్నాను ప్రముఖులకి, కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను, అందులో మీకు ఒక పాటను నేను అంకితం చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదైనా ఒక పాట సెలెక్ట్ చేసుకోండి అన్నారు. అంతకుముందు నాకు ఇక నా మైండ్లో ఎప్పుడూ ఒక పాట మెదులుతూనే ఉంటుంది. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఎప్పుడన్నా సామాజిక ఉద్యమాల పాటలు, ప్రజాస్వామిక పాటలు, ప్రజాస్వామిక సాహిత్యాన్ని గౌరవించే నేను, ప్రజల సాహిత్యాన్ని అభిమానించే నేను ఆ పాటలను ఎక్కువ ఆస్వాదిస్తుంటాను. అలాంటి నా మదిలో ఎప్పుడు తిరిగేది ఇంతకుముందు కోయి గారు కొనియాడిన అది
ఒక మాస్టర్జీ పాట ఒక ఈ ప్రాంతానికి పరిమితమయ్యో ఒక దళిత వర్గానికి పరిమితమైన పాట ప్రాణం చెప్పదు. ఆ పాట ఎప్పుడు నా మదిలో ఎప్పుడు ఒక చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఏప్రిల్ 14 నాడే బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆ పాట వస్తుందని అనుకుంటారు. కానీ నేను అన్ని వర్గాల మధ్య తిరుగుతుంటా కనుక అన్ని వర్గాల నోళ్ళలో ఆ మాస్టర్జీ ఆ పాట ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నటువంటి సాహిత్యం అట్లాంటిది. ఆ పాటలో బాబా సాహెబ్ అంబేద్కర్ను కొనియాడిన తీరు అట్లాంటిది. కనుక ఇవాళ పాట ఒక్క మన తెలుగు భాషలోనే కాదు నేను అనుకుంటా చాలా మరాఠీలో కావచ్చు ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని కూడా ఒక వాళ్ళ జాతిగా వారు ఆ పాటను మార్చుకున్నటువంటి పాట నాకు ఎప్పుడు తిరుగుతుంటుంది కనుక వారు మీ పాటను అంకితం చేస్తే ఒక పాట సెలెక్ట్ చేసుకోండి అంటే నాకు అందుకోవద్దు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ పాటనే కావాలన్నారు. వెంటనే వారు ఆ పాటను మీకు అంకితం చేస్తున్నా అని చెప్పి సభలో నన్ను ఆ పాట బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోవడమంటే నా జీవితంలో లభించిన సంతృప్తుల జాబితాలో అది ఒక మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మాస్టర్జీ గారికి ఇప్పుడే కాదు భవిష్యత్తులో వారికి మా మీడియా పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా వారి వెనుక మేము డెఫినెట్గా ఉంటాం. వారికి అట్లాగే వారి ఫౌండేషన్ కూడా కొత్త వారి కుటుంబంతో కొత్త వారసత్వానికి ఫౌండేషన్ నడపడానికి ముందుకు వస్తున్న బృందానికి కూడా మేము డెఫినెట్గా పేమెంట్ ఉంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాను. ఇంకా మేము ఎక్కువ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒక మెతుకు సీమలో పుట్టిన బిడ్డగా నేను గజ్వేల్ గడ్డలో పుట్టిన బిడ్డగా నా మాకు అసలు ప్రపంచంలోనే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మొత్తం పేరు ప్రఖ్యాతలు గాంచి వారి గొంతు ద్వారా వెలిగినటువంటి ఇద్దరు సూర్యులు పుట్టినరు. అప్పటి భీష్మాల కాలంలో ఒక ఘోరమైనటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా జరిగినటువంటి ఒక హిస్టారికల్ పోరాటానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో చతుర్వర్ణాలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు. వారు ఎక్కడెక్కడ ఉండాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు బయటికి రావాలి, వీధిలో ఉంటే ఎప్పుడు నడవాలని చెప్పి పీష్వాలు ఒక చట్టాన్ని పెట్టారు. అదేంటంటారంటే శూద్రులు అతిశూద్రులు. శూద్రులు అంటే ఎవరంటారంటే రెడ్డి కమ్మ కాపు వెనమ. అతిశూద్రులు అంటే మాల మాది కమ్మర్ కుమ్మరసాగలు ఏర్పడి గుళ్ళ కూడా అనేక మంది యొక్క 53-59 కులాల వాడు. వీరందరూ కూడా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మాత్రమే బయటికి రావాలి. అంటే సూర్యుడు నట్టడానికి నెత్తి మీద ఉన్నప్పుడు బయటికి రావాలి. వస్తూ మేము బయటికి వచ్చిన ఓని గంట కొట్టుకుంటూ బయటికి వెళ్ళాలి. అలా వెళుతూ తమకు ఉమ్మి వస్తే కింద ఉంచితే మా కంట్రాంతనం వచ్చేస్తుంది కాబట్టి ఉంచకుండా ఒక మెడలో ముంత కట్టుకోవాలి. అది ఉమ్మి వస్తే దాంట్లో ఉంచాలి. వెనక ఒక చీపులు కట్టుకొని నోట మీద నడవాలి. ఎందుకంటానంటే మీ యొక్క పదాలలో మీ కాళ్ళల్లో మా కాళ్ళు పడితే మీకు మీ అంటరాంతనం సోకుతుంది కాబట్టి అని చెప్పేసి అంత దుర్భరమైనటువంటి స్థితిలో కొన్ని 100 సంవత్సరాలు అంచబడ్డవారు. ఈ దేశానికి బ్రిటిష్ పాలకులు వచ్చిన తర్వాత విద్య నేర్పించిన తర్వాత కొన్ని రాజ్యాలను వాళ్ళు ఆక్యుపై చేసుకునేటప్పుడు ఈ యొక్క భీష్మ రాజ్యాన్ని కూడా జయించడానికి వచ్చినప్పుడు వారికి సాధ్యం కాకపోతే ఎప్పుడైతే ఈ 100 సంవత్సరాలు చూడండి అంచబడ్డాడు మాకు ఒక్క స్టాన్స్ ఇవ్వండి మేము మీకు ఆ పీష్వాలని ఓడించి మీకు రాజ్యం మీ చేతులు పెడతామన్నారు. అది 1818 December 31 9:00 రాత్రి 2 గంటలకు 500 మంది కేవలం 500 మంది యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 5,000 మందిని తెల్లారి 6 గంటల వరకు అందరినీ ఖతం చేసి మీరు కూడా చనిపోయారు కానీ అందరినీ చంపేసి ఆ యొక్క రాజ్యాన్ని వారిని ఓడించి బ్రిటిష్ పాలకులకు హస్తగతమైంది. అలాంటి చారిత్రాత్మక దినాన్ని భీమ్ కోరేగావ్ యొక్క ప్రాంతంలో ఇప్పటికీ ఆ యొక్క భీమా నది పక్కన పెద్ద స్థూపం ఉంది. దాని మీద చనిపోయిన అమరవీరుల పేర్లు అందరూ ముస్లింలు క్రైస్తవులు మాలా మాదిగా అనేక కులాలకు సంబంధించిన వారి పేర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ యుద్ధ వీరులకు సంబంధించినటువంటి పేరు మీద ఈ భీమ్ కోరేగా అవార్డు మీకు ఇవ్వడం జరిగిందమ్మా. ఎందుకంటే అది సైనికులకు సంబంధించింది కాబట్టి అటువంటి అవార్డు మళ్ళీ మా అమ్మ రెడ్డి గారికి ప్రమీలా రెడ్డి గారికి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు వారికి ఆ యొక్క షాల్వా బొక్కే మెమోటో ఇచ్చి వారిని సన్మానించవలసింది. మీరే అటోగలు ఇటోగలు ఉండండి అట్లా.
అమ్మ ప్రేమ కుమారు పేరు అమ్మ మనసు. ప్రతి ఇంటికి వెళ్ళి వెతికి మరి వాళ్ళు కనుగొంటాం. మిమ్మల్ని అందరినీ కూడా థ్యాంక్ యూ, నెక్స్ట్ మనపూర్వకంగా సత్కరిస్తామని మనవి. రెడీ, థ్యాంక్ యూ. అక్కడ కలవచ్చు. బుధ శనివారాల్లో కాసాల ఉంది, తెలంగాణ ఆంధ్ర సర్వీరియాలో. అక్కడ ఉంటారు, మీరు ఎవరైనా కలవచ్చు. ఆ నంబరు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. నలుగురు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఉండండి, నా మిట్టు ఒక రండి ఉండండి. ఈరోజు విశేష అతిథిగా విచ్చేసిన మా లెఫ్టినెంట్ జనరల్ సురేంద్రనాథ్ గారికి, మాజీ సైనికుల కుటుంబాలకి, మాజీ సైనికులకి, అలాగే ప్రత్యేకంగా మాస్టార్జీ గారి కుటుంబానికి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాస్టార్జీ గారికి నాతో చాలా తక్కువ పరిచయం, వారితో మాకు చాలా తక్కువ పరిచయం అయింది. గత 2 సంవత్సరాల్లో వారు చేసే సామాజిక కార్యక్రమాల్లో వారి పాటలు వింటుంటే మేము వారికి దగ్గరయ్యి వారి భాషని, వారి వేషని చూసి, మీరు ఇంత వయసులో కూడా ఇంత చాకచక్యంగా ఇంత యాక్టివ్గా ఉండి మీరు సమాజ సేవ కోసం ప్రయత్నిస్తుంటే, మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే, మీ మాజీ సైనికులమైన మాకు కూడా సమాజంలో సేవ చేయాలి అనే దృక్పథంతో ఓటు ప్రతి ఒక్కరి హక్కు అనే నినాదంతో వారు మేము కలిసి ఓటు యొక్క ప్రాధాన్యత వివరిస్తూ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు వారితో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే వారి సాంఘిక గేయ రచయిత, గాయకుడు, కళాకారుడు ఆలిమన్ వారి గురించి చెప్పడం మీ అందరికీ ఇక్కడ ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారన్నీ కడపూసిన ఒక వన్నే. నిజంగా నాకు ఏదో వేరే కాలంలో వెళ్ళిపోయినట్టున్నాను. వచ్చి సార్ పాడారు, దాంతో నేను బాగా ఇది అయిపోయాను అనమాట. మా ఎంత బాగుపడతారు సార్ అని, మీరు గద్దర్ కావాలంటే కాదు, ఎందుకంటే అమర్ వన్ అని చెప్పారు, ఆయన ముందే ఒక పెట్టారు. సో తరపు నుంచి మీరందరూ మమ్మల్ని పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను ఒకటే మాట చెప్తానండి, ఎవరికైనా సరే, సైనికులు సరిహద్దులు ఉన్నా కూడా దేశంలోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా సైనికులే. ఎవరు తన డ్యూటీ చేస్తారో వాళ్ళందరూ సైనికులే, మీరందరూ సైనికులే, మనందరం సైనికులే, మన దేశానికి మనందరం సైనికులే. ధన్యవాదాలు. కుమారి గారికి సన్మానిస్తారు, వారి సన్మానం తర్వాత వారు ప్రసంగిస్తారు. పోకర కిరణ్ గారికి సీటే ఇవ్వాల్సి కోరుతున్నాను. ఇప్పుడు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సి కోరుతున్నాను. జీవన్ హైదరాబాద్ డిస్టిక్. స్వాతి రంగారెడ్డి జిల్లా. స్వాతి, 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 అమ్మా స్వాతి, నువ్వు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావాలి. స్వాతి మేడ్చల్ డిస్ట్రిక్ట్. స్వాతి మేడ్చల్. స్వాతి మెమోటై, థ్యాంక్ యూ. ఇప్పుడు మెమోటో
నాయక్ సుజాత్ ఎం రాజు గారు. వీరి పూర్తి పేరు మలంపల్లి రంగారెడ్డి గారు. వీరు తమ పేరుని యోగి వేమన్ లాగా మార్చేసుకున్నారు. మూడవ పేరు శ్రీ ఏఆర్సి రామచంద్రారెడ్డి గారు. లక్ష్మీ సమేత ఈ శ్రీమతి గారితో ముందుకు రండి. కాసుల శ్రీనివాసరావు గారి సన్మానం వారి శ్రీమతితో అయిపోగాని దయచేసి రజితమ్మ గారు ఆల్రెడీ ఫ్లయింగ్ ఆఫీసర్ ది వన్ అండ్ ఓన్లీ ది 73 ఇయర్స్ మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంత పరిగెత్తుకొస్తాడు. ఇందిరాగాంధీజీ శ్రీ నర్సయ్య గారు సిద్ధపడి ఉండండి. త్వరగా లైన్ లో వచ్చేయాలి. నర్సయ్య గారి తర్వాత శాంతకుమార్ గారు. శాంతకుమార్ గారు షాల్వా కానివ్వండి, తొందరగా అరే లేట్ చేయకండి, కప్పండి మెమోండో ఉండాలి ఉండాలి. సరే ఏంటి సార్ మీరే సూర్యప్రకాశ్ ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అయ్యా మహేందర్ మహేందర్ కూర్చో రండి. అది ఒకటి మెమోండో మెమోటో నెక్స్ట్ పురిగాదులు జంగయ్య సార్ ప్రసాద్ ప్రసాద్ గారిని వచ్చి వేయకపోయిన కూర్చోండి. నెక్స్ట్ జర్రా ఉన్నది పిలుస్తున్నా రాజు ఉన్నావా షాల్వా తీ ఒకటి షాల్వా ఇచ్చినాక ఇచ్చేవా మెమండో మెమండో రైట్ మాస్టర్ గారు నెక్స్ట్ లాస్ట్ పోతరాజు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోతరాజు మర్చిపోరాజు రండి
రండి కూర్చోండి. చెప్పండి. పది మందిలో పవన్ కావాలి. చందు నిలబడండి అందరు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మీరు చాలా పెద్ద మనిషి అయినారు, చాలా పాటించారు. కాదు తప్పు మీరు చేశారు, అందుకోసమే చాలా మంది అర్థం అయిపోయింది. నేర్చుకోవాలి మే అనలేదు, ఏం లేదు అన్న, అనుకోండి. ప్రతిసారి ఇక్కడే చేస్తాడు, ఎందుకు నువ్వు మైక్ లో మాట్లాడతావు? పెద్ద చిన్న అయితే మెమెంట్ కోసం మైక్ లో అవసరం, వర్రుడు అవసరం మమ్మీ. చెప్పద్దు మీరు. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. ఆఖరణ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం స్వీకరించాడు. సో ఆఖరి సన్మానము మాస్టర్ గారిని. జై భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై 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 భీమ్. ఎవరు తీయకండి, మేము తీసిస్తాం కానీ. నింపుకొని వెళ్తున్నాను అమ్మా. నువ్వేమనుకో బాబు, మురళి అన్నకు విజయ్కి సన్మానం. చేయండి ఇంకొక బుక్క కూడా ఇవ్వండి. పల్లెపల్లి ఇప్పుడు గదలను ఆట పాట తిరుగుతూ విజయ్ వస్తుంది.